అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అనగానే ఒక రౌడీజానికి దౌర్జన్యానికి చిహ్నంగా మనస్సాక్షి లేని చిత్తశుద్ధి లేనటువంటి పరిపాలనకు ఒక మారు పేరుగా ఈరోజు పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి ఆ స్థానిక ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కొంతమంది వాలంటరీ వ్యవస్థ మరి కొంతమంది రక్షణ వ్యవస్థ పోటీ చేస్తున్నటువంటి వాళ్ళని బెదిరించి మీరు కనుక మరి ఈ యొక్క ఆ ఏకీభావానికి మీరు తెలపకుండా మీ సంఘీభావం తెలపకుండా మరి టీడీపీ పార్టీ నుంచి మరి ముఖ్యంగా మీరు నామినేషన్స్ వేస్తే మీకు ఉన్నటువంటి పథకాలన్నీ తీసివేస్తాం, మీకు ఎటువంటి ఆ అభివృద్ధిలో ఉన్నటువంటి ఈరోజు గవర్నమెంట్ ఇచ్చే పథకాలు మీకు మేము ఇవ్వమంటూ ఇళ్ల పట్టాలు ఇవ్వమంటూ అధికారం మా చేతుల్లో ఉన్నది అని వాళ్ళని బెదిరిస్తూ కొంతమంది స్త్రీలు నామినేషన్స్ వేసేటప్పుడు మరి వాళ్ళని జుట్టు పట్టుకొని వాళ్ళ చీరలు వివస్త్రం చేసి ఈరోజు సోషల్ మీడియా సాక్షిగా మరి మనం అందరూ చూస్తున్నప్పటికీ కూడా ఎంతో ధైర్యంతో ఎంతో విశ్వాసంతో చిత్తశుద్ధితో పోరాడి నామినేషన్స్ వేసి గెలిచినటువంటి టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసిన సహోదరులకు సహోదరులకు అందరికీ కూడా నా హార్టిక్ కంగ్రాట్స్ చెప్తున్నానండి. అలానే మరి కొద్ది స్వల్ప తేడాతో ఓడిపోయిన వాళ్ళకి కొంచెంలో కౌంటింగ్లో రీకౌంటింగ్ అని చెప్పని మరి ముఖ్యంగా కుప్పం లాంటి ప్రదేశంలో వాళ్ళ దౌర్జన్యానికి బలైపోయి స్వల్ప తేడాతో ఓడిపోయి బాధపడుతున్నటువంటి మరి సహోదరులకి సహోదరులకు కూడాను నేను మీరు బాధపడద్దని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఎప్పుడు న్యాయం గెలుస్తుంది న్యాయమే నిలబడుతుంది కాబట్టి దేవుడు తప్పకుండా మనకు కూడా ఒక టైం ఇస్తాడు కాబట్టి విశ్వాసంతో ఉండాలని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఎనీహౌ దౌర్జన్యంగా గెలిచిన మరి మనము న్యాయంగా గెలిచిన పంచాయతీలతో గెలిచిన వాళ్ళందరికీ కూడా చిత్తశుద్ధితో గ్రామాలు అభివృద్ధి చేయాలని ఈరోజు మన గ్రామాలు చూసుకుంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మరి వాటిని జూదాలకి తాకట్టు పెట్టేసి నవ్యాంధ్రప్రదేశ్ని జూదాంధ్రప్రదేశ్గా మార్చేశారు కాబట్టి అటువంటి వాళ్ళందరినీ నిలదీసి ధైర్యంగా మన గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే గత 1.5 ఇయర్గా మనకి అమరావతి ప్రజలు రోడ్డు మీదకి వచ్చి కరోనా టైంను కూడా లెక్క చేయకుండా వాళ్ళు బాధపడుతూ అనేకమైనటువంటి హింసలను అనుభవిస్తూ వాళ్ళు ముఖ్యమంత్రి గారు వెళ్ళేటప్పుడు వాళ్ళు పడుతున్నటువంటి బాధలు వాళ్ళు చేస్తున్నటువంటి నినాదాలు అనేక మంది దాన్ని చొచ్చగొట్టాలని వాటిని చంపేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వారు వీరవనితల్లాగా పోరాడుతూ అవమానాలు భరిస్తున్నటువంటి టైంలో మరలా మరి విశాఖపట్నంలో విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనేటువంటి నినాదంతో మరి విశాఖపట్టణ ప్రజలకు కూడా రోడ్డు మీదకి రావటం అటువంటి పరిస్థితి రావటం చాలా బాధపడవలసినటువంటి విషయం అండి. ఇటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి సహోదరులు మరి పల్లా శ్రీనివాస్ గారు నిరాహార దీక్షతో ఆయన ఉద్యమానికి స్ఫూర్తిగా ఒక పౌరుషంతో చేస్తున్నటువంటి దీక్షను భంగపరిచేటువంటి విధానం మన అందరం గమనించాము. ఈ టైంలోనే చంద్రబాబు గారు మరి ఆ సహోదరుని పల్లా శ్రీనివాస్ గారిని పరామర్శించటానికి ఆయన ఎప్పుడైతే విశాఖపట్నం బయలుదేరారో సిచ్యువేషన్ మొత్తం మార్చేసేసి ఇమీడియట్ గా మరి ఆయనను అరెస్ట్ చేసి ఎటువంటి అరాచకాన్ని ఉద్యమాన్ని అణగదొక్కేటువంటి ప్రయత్నం ఈరోజు అధికార పార్టీ చేస్తుందో మనందరం గమనించాం. ఇటువంటి సమయంలోనే మరి అంబటి రాంబాబు గారు ఒక 2 డేస్ బ్యాక్ విశాఖ సంఘటనను దృష్టిలో పెట్టుకొని మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు 14 సంవత్సరాలు ఏకఛత్రాధిపతిగా ఇరు రాష్ట్రాలని డెవలప్ చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు గారిని గురించి మరి ఆ సిచ్యువేషన్ మొత్తాన్ని తారుమారు చేసి తలకిందులు చేసేసి మసిబూసి మారేడుకాయ చేసి ఆయన అసహ్యమైనటువంటి జుగుప్సను కలిగించేటువంటి ఒక భావనతో భాష జాలంతో మాట్లాడటం అటువంటి గొప్ప వ్యక్తి మీద నిందలు వేయటం చాలా బాధపడవలసినటువంటి విషయం అండి. మొట్టమొదటిగా అంబటి రాంబాబు గారిని మేము ప్రశ్నిస్తున్నాం. కొద్ది రోజుల క్రితం మనం తీసుకున్నట్టయితే మరి ఈ యొక్క టెంపుల్స్ ని అనేక టెంపుల్స్ ని విధ్వంసం చేసినటువంటి విషయంలో చంద్రబాబు గారు రామతీర్థానికి వెళ్ళేటువంటి వరకు కూడా ఒక అధికార పక్షంలో ఉన్నటువంటి మీరు స్పందించరు. ఒక నాయకుడిగా ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యత ఇమీడియట్ గా అక్కడ మీ వాళ్ళు వెళ్ళిపోయి
సిచ్యువేషన్ మొత్తం మార్చేసేసి ప్రజల్లోకి చంద్రబాబు గారు వెళ్లకుండా ఆపటానికి మీరు చేసే విశ్వ ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారనేది తెలుసుకోండి. ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో మరి గత 6 రోజులుగా ఒక వ్యక్తి కరోనా బారిన పడినటువంటి వ్యక్తి ఆమర నిరాహార దీక్ష చేస్తున్నాడు అంటే దీక్ష స్టార్ట్ చేసిన మొట్టమొదటి రోజే మీరు ప్రతిస్పందించకుండా ఎప్పుడైతే చంద్రబాబు గారు మరి విశాఖపట్నం బయలుదేరారు అన్న వెంటనే మీరు మాట్లాడినటువంటి మాటలు మీరు చేస్తున్నటువంటి క్రియలు ప్రతిదీ కూడా ప్రజలు గమనిస్తున్నారనేది కూడా మీరు తెలుసుకోవాలని చెప్పని మీకు మేము తెలియపరుస్తున్నామండి. నిరాహార దీక్షను ఆరంభించేంత వరకు కూడా మాట్లాడినటువంటి మీరు బాబు గారు అక్కడికి వెళ్ళినాక ఆయన మాట్లాడిన మాటలను బట్టి విమర్శించటం ఎంతవరకు భావ్యమని ఈరోజు మిమ్మల్ని మేము అడుగుతున్నామండి. ఈరోజు మరి పోస్కో గురించి మీరు మాట్లాడుతూ ఆ కంపెనీ గురించి చాలా బాగా కవర్ చేశారండి. దొరికితే దొంగ, దొరకకపోతే దొర. 2019లో మీరు మీ పార్టీ అధికారంలోకి వచ్చినాక 7వ నెలలో, మళ్ళీ అదే 2019 9వ నెలలో, 2020 2వ నెలలో మరి కేంద్ర మంత్రి గారే చెప్పారు సాక్షాత్తు ఆ కంపెనీతో మేము డిస్కషన్ జరిపాము అని చెప్పని. మరి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించకుండా, రాష్ట్ర ప్రభుత్వంతో అనుమతించకుండా, సంప్రదింపులు జరపకుండానే మరి కేంద్రంలో ఒప్పందాలు జరుగుతాయా అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ పోస్కోలో ఈ పైగా ఈ పోస్కోకి ప్రతినిధులుగా మన సీఎం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు తాడేపల్లిలో ఆయన వారిని కలిశారు అనేది వాస్తవం కాదని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ఒప్పందం జరిగిన తర్వాత కూడా 2020 అక్టోబర్ 29 పోస్కో ప్రతినిధులతో ముఖ్యమంత్రి గారు సమావేశమయ్యారు. ఈరోజు మీరు సాక్ష్యాధారాలు లేవని, వినేవాళ్ళు లేరని, ఎప్పుడైనా మీ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసినా, లేదు ఇటువంటి పోస్కో కంపెనీలతో మీరు చర్చలు జరిపినా, ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి మేము ఇది మాట్లాడాము, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిశారు, ఈ విషయం గురించి చర్చించారు అని ఏ రోజైనా ఓపెన్ గా మీరు పబ్లిక్ కి చెప్పిన దాఖలాలు లేవు, దాని గురించి మీరు చెప్పినటువంటి రుజువులు కూడా లేవు. లేకపోగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి కొంతమంది అక్కడ ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి కార్మికులతో కలిసి నేను ఆ రోజు ఇది మాట్లాడాను అది మాట్లాడాను అని చెప్తే నమ్మటానికి ప్రజలు అంత తెలివి లేని వారిగా మీకు కనపడుతున్నారా అని చెప్పని మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామండి. మరి ప్రైవేట్ కంపెనీకి ముందే అంగీకరణ జరిగి ఏమీ తెలియనట్టు ఈరోజు ముఖ్యమంత్రి గారు లేఖ రాశారు అనేటువంటి కవరింగ్ చేస్తే ఈరోజు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు గారు ప్రశ్నించకుండా ఉంటారు అనేది అని అనుకోవటం మీ అమాయకత్వానికి ఒక నిదర్శనం అని మేము చెప్తున్నామండి. ఒకప్పుడు విశాఖపట్నం అంటేనే ఒక స్టీల్ సిటీగా పేరు పొందినటువంటి విశాఖపట్నం ఈరోజు మీ పరిపాలన వచ్చేసినాక విజయసాయిరెడ్డి గారు భూదందాల కొరకు, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఆక్యుపేషన్ కొరకు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, మీరు చేస్తున్నటువంటి ఒక ఎలా అంటే ఒక మనస్సాక్షినటువంటి పరిపాలన బట్టి ఈరోజు అందరూ కూడా అది స్టోలెన్ సిటీగా మారిపోయిందని చెప్పని ప్రజలు ఎంతో బాధపడుతున్నారనేది ముందుగా మీకు తెలుసుకోమని చెప్తున్నామండి. తెలుగు ప్రజలు మీరు మంచి చేశారు అని అంటే తప్పకుండా మిమ్మల్ని ఆదరిస్తారు. అదే ఇరు రాష్ట్రాలని ఈరోజు డివైడ్ అయిపోయిన తర్వాత ఇటు అమరావతిని మరి వికేంద్రీకరణ పేరుతో, అలానే ఈరోజు విశాఖ ఉక్కు విషయంలో మీరు చేస్తున్నటువంటి ఒక రాజకీయం, లోగుట్టు రాజకీయాన్ని తెలుసుకున్నటువంటి ప్రజలు తొందరలో మిమ్మల్ని తరిమి తరిమి కొడతారనేది కూడా మీరు గుర్తు చేసుకోమని మేము మీకు మేము తెలియపరుస్తున్నామండి. ఏం మాట్లాడుతున్నారండి అంబటి రాంబాబు గారు? చంద్రబాబు గారు అలా మాట్లాడటానికి నాకు అసలు కారణం ఏంటనే అర్థం కాలేదని చెప్తున్నారు కదా, వివరంగా చెప్తున్నాము, మీరు అర్థం చేసుకోండి. చంద్రబాబు గారు విశాఖపట్నం వెళ్ళటానికి 2 రోజుల ముందు మీ బూతుల మంత్రి గారు, అదే మీరు చెప్తారు కదా ఆయన చిన్న వాళ్ళు, వాళ్ళ చిన్న పిల్లలు, వాళ్ళ మాట్లాడేదానికి చంద్రబాబు గారు ఎందుకు ప్రతిస్పందిస్తున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా, మీ చిన్న మంత్రి గారే, మీ చిన్న ఎలా అంటే పసిబాలుడు మీ మంత్రి గారు, బూతుల మంత్రి గారు, ఆయన దానికి 2 రోజుల క్రితం ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా అండి? మీరందరూ కలిసినా కూడాను జగన్మోహన్ రెడ్డి గారి చిటికిన వేలు మీద బొచ్చు కూడా పీకలేరని చెప్పని పబ్లిక్ గా చెప్పారు.
ఆ మాట మీకు తప్పుగా అనిపించట్లేదండి, ఆ మాటలో ఎక్కడా మీకు అసహ్యం కల్పించట్లేదండి. ఆయన ఆ మాట అన్నారు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు అడిగారు మీ మంత్రి ఏం పీకుతున్నారు అని చెప్పని. కాబట్టి ముందుగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏమంటున్నారో తెలుసా అండి? మరి ఆయన మాట్లాడే భాషాజాలను బట్టి బొచ్చులో మంత్రి అంటే పద్ధతిగా ఉండదని హెయిర్లో నానిగారు అంటున్నారండి. కాబట్టి ముందు మీ హెయిర్లో నానిగారు మాట్లాడేటువంటి మాటలు కరెక్షన్ చేసుకుంటే అప్పుడు చంద్రబాబు గారు ఇటువంటి మాటలు మాట్లాడరు అనేది మీరు తెలుసుకోండి. ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్పారు కదా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి, ఏ భాష మాట్లాడేటువంటి వాడికి ఆ భాషలో చెప్తుంటేనే అర్థమవుతుంది, కాబట్టే ఆ భాషలో మాట్లాడినది అన్నారు అనేది మీరు ముందుగా తెలుసుకోవాలండి. రెండవదిగా మీరు మాట్లాడినటువంటి మాట చంద్రబాబు గారిని పట్టుకొని అధికార మదంతో మాట్లాడుతున్నారని, అధికార మదంతో ఈరోజు అధికారం ఉన్నదని చెప్పని మాట్లాడుతున్నది ఎవరని చెప్పని ఒక్కసారి రివైండ్ చేసుకొని చూసి మీరు మాట్లాడని అంబటి రాంబాబు గారికి ఈరోజు మేము వినయంగా తెలియజేసుకుంటున్నామండి. ఏమండి, ఒక మగాని లేకుండా నిజంగా మన భారతదేశం అంటేనే స్త్రీలను గౌరవిస్తూ సమానంగా పురుషులకు కూడా అటువంటి విలువనిచ్చేటువంటి స్త్రీలు ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో మీ యొక్క ఆడ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి మాటలు దిక్కిబలిసిన కోడి అని చెప్పని ఒక ఆమె మాట్లాడుతుంది, ఆ చిన్న మదుడు చితికిపోయిందా అని చెప్పని మాట్లాడతారు. ఇంకొక మంత్రులు చూస్తే బచ్చగాడు లుచ్చగాడు అని మాట్లాడతారు. ఏకగా ఎలక్షన్ కమిషన్ ను పట్టుకొని మరి చేతగాని దద్దమ్మ పనికి మాలిన వ్యక్తి అనే మాట్లాడిన మాటలని మీకు చిలక పలుకుల్లాగా కనపడుతున్నాయా అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నామండి. చంద్రబాబు నాయుడు గారు ఆయనకు వచ్చినటువంటి ప్రైమ్ మినిస్టర్ పరిపాలననే అది ఒక్క రోజైనా రెండు రోజులైనా వద్దు అనుకొని నా రాష్ట్రానికి నేను ఒక మంచి నాయకుడిగా ఉండే అభివృద్ధి పథకం వైపు తీసుకువెళ్ళాలి అనేటువంటి మనిషి కానీ ఈరోజు అధికార మదంతో మాట్లాడుతున్నది ఎవరో ఒకసారి మీరు మళ్ళా మీ మంత్రులు మీ ఆడ రౌడీ ఎమ్మెల్యేలు మాట్లాడినవన్నీ మీరు రివైండ్ చేసుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నామండి. రెండవదిగా మీరు మాట్లాడినటువంటి మాట ఆ రోజు చంద్రబాబు గారు మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడుతున్నారు అని. ఈరోజు మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడిన పరిపాలన మీది అనటానికి అనేకమైన సాక్ష్యాధారాలు ఉన్నాయండి. ప్రత్యేక హోదా గురించి ఏం చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు? ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయి అని చెప్పని పాదయాత్ర టైంలో ఆయన మామూలుగా చెప్పలేదండి, పీకచించుకొని ఒక్కసారి ఆ యొక్క మీడియా సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి చూడమని మీకు మేము తెలియజేస్తున్నామండి. మనకి మనమే 25కి 25 ఎంపీలు సీట్లు తెచ్చుకున్నాక ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా ముందు నువ్వు సంతకం పెట్టు ఆ తర్వాతే మేము మద్దతు ఇస్తామన్నటువంటి మనిషి ఈరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటానికి సాహసించట్లేదంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడుతూ పరిపాలన చేస్తున్న వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారా? సమాధానం చెప్పాలని మిమ్మల్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నానండి. రెండవదిగా అమరావతి విషయంలో పాదయాత్ర ఆయన చేస్తున్నటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే అమరావతిని మారుస్తాడు అనేటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పని మీ పేటి నాని గారు కానీ రోజా గాని మరి ఆ రోజు అమరావతికి మేము సపోర్ట్ చేస్తున్నాము, ఈయన ముఖ్యమంత్రి అయితే అమరావతి ఇక్కడే ఉంటుంది అనేటువంటి మాటలు మాట్లాడిన మీ ఎమ్మెల్యేలు మీ మంత్రుల యొక్క మీడియా ఆధారాలన్నీ ఉన్నాయండి. ఈరోజు మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకటి పెట్టుకొని పరిపాలన చేస్తూ వికేంద్రీకరణ అనేటువంటి వికృతమైన ఆలోచనతో గత 1.5 ఇయర్ గా అమరావతి రైతులు రోడ్డు మీద తీసుకొచ్చి పరిపాలన చేస్తుంది ఎవరు అని ప్రశ్నిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారా నారా చంద్రబాబు నాయుడు గారా? మూడవదిగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారు స్వయంగా అమ్మఒడి గురించి చెప్పినటువంటి మాట, చిన్నపిల్లల్ని బడికి పంపిస్తే ఒక పిల్లోడిని పంపిస్తే 15,000 ఇస్తాము, ఇద్దరిని పంపిస్తే 30,000 ఇస్తామని చెప్పని ప్రజలని అమాయకులని ఆశ చూపించి ఎరవేసి ఈరోజు అమ్మఒడి పథకంలో మరి ఒక వ్యక్తికే ఒక మనిషికే పథకాలు అందిస్తూ మరి మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకటి ప్రవర్తిస్తూ పరిపాలన చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారా నారా చంద్రబాబు నాయుడు గారా అని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నామండి. మరి మద్య నిషేధం గురించి ఎన్ని మాట్లాడారండి? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వస్తే కేవలం 5-స్టార్ హోటల్స్ తో తప్పించి మరి అసలు మద్యపాన నిషేధం చేసేస్తామని చెప్పని మీ యొక్క
మాటలు మాట్లాడిని ఒక్కసారి చూస్తే మీరు ఎటువంటి పరిపాలన అందిస్తున్నారో మీకే అర్థమవుతుందండి. ఎన్ని పేర్లు పెట్టారండి, మద్యపాన నిషేధం అని చెప్పని, మద్యపానం లేకుండా చేస్తామని విచిత్రమైన పేర్లు. ఏపీ స్టార్ ఒకటంట, హైదరాబాద్ బ్లూ అంట, ఆ జెంటిల్మెన్ అంట, పవర్ స్టార్ అట, మరి గోల్డెన్ స్టైల్ అట, మరి జూము బూము, ఇటువంటివన్నీ చెత్త లిక్కర్లు. వాటిని క్వాలిటీ లేని వాటిని తీసుకొచ్చి ఒక పక్కన జనాలని డబ్బంతా పిండుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మరి మీరు ఎలాంటి వాళ్ళ హెల్త్ కండిషన్ కూడా మీరు లెక్క చేయకుండా చీపు లిక్కర్ పోస్టులు తీసుకొచ్చి మనసులో ఒకటి పెట్టుకొని ఆ రోజు చెప్పి ఈ రోజు ఇంకొక విధంగా మరి పరిపాలన చేస్తున్నది ఎవరండి, జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారా అని మేము ప్రశ్నిస్తున్నామండి. ఒకప్పుడు పెట్రోల్ డీజిల్ గురించి నిండు అసెంబ్లీలో పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ చేసుకుంటూ బాదురే బాదురు అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు మరి ఆ రోజు చెప్పారు మన రాష్ట్రంలోని చంద్రబాబు గారి పరిపాలన ఉన్నప్పుడు మన రాష్ట్రంలోనే మరి డీజిల్ పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి, దీన్ని బయటికి రానియకుండా ఉండటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు అని మాట్లాడినటువంటి మనిషి ఈరోజు డీజిల్ ఒక పెరిగిపోయిన రేట్ల గురించి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిపాలన మనసులో ఒకటి బయటికి ఒకటి పెట్టుకొని పరిపాలన చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే చంద్రబాబు గారా అనేది మిమ్మల్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నామండి. సన్నబియ్యం గురించి ఆయన చెప్పినటువంటి మాటలు, పాదయాత్రలో ఏం చెప్పారండి, పూర్తి క్వాలిటీ ఉన్న బియ్యాన్ని మేము అందిస్తాం, సన్న బియ్యం మేము అందిస్తామని చెప్పని ఆయన సీఎం అయిపోయిన తర్వాత నిండు అసెంబ్లీలో మేనిఫెస్టోని చూపిస్తూ ఎంతో అమాయకంగా మొగం పెట్టి అధ్యక్ష ఇది ఎక్కడా కూడాను మా మేనిఫెస్టో దీని గురించి పేరే లేదు అధ్యక్ష అని చెప్పని పరిపాలన చేస్తున్నది ఎవరు అని మేము ప్రశ్నిస్తున్నామండి. మరి మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొక పరిపాలన అందిస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారా మీ జగన్మోహన్ రెడ్డి గారా, మీరే సమాధానం చెప్పాలని మేము ప్రశ్నిస్తున్నామండి. మరి మీరు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తాము దాని గురించి మరి ఒక పక్కన పడేసేయండి నేనున్నాను అని చెప్పినటువంటి వ్యక్తి మరలా ఆయన ముఖ్యమంత్రి అయిపోయినాక దీనికి 1 మంత్ లో నేను మీకు క్లారిటీలో ఇస్తానని చెప్పని ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులు అందరినీ కూడా మోసం చేసి రోడ్డు మీదకి తీసుకొచ్చి మనసులో ఒకటి బయటకు ఒకటి పెట్టుకొని పరిపాలన చేస్తున్నది మీ పరిపాలనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారా నారా చంద్రబాబు నాయుడు గారా అని చెప్పని మేము ప్రశ్నిస్తున్నామండి. 2015లో మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట రైతులకి మరి వర్షాలు వచ్చినప్పుడు రాష్ట్రం మొత్తం తడిసిపోయింది కనీసం రైతుకి 1 ఎకరాకి 30,000 ఇవ్వాలని ప్రగద్భాలు పలికినటువంటి మనిషి ఈరోజు మీ పరిపాలనలో రైతులకి న్యాయం చేస్తారా? మొన్న జరిగినటువంటి ఆ యొక్క విపత్తుల్లో రైతులకి మీరు ఎంత ఇచ్చారు? మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి చెప్తూ పరిపాలన చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారా నారా చంద్రబాబు నాయుడు గారా అనేది ఒక్కసారి మీరు ఆత్మ విమర్శనం చేసుకొని మాట్లాడమని చెప్పని మీకు తెలియపరుస్తున్నామండి. మీరు ఎంత సమస్యను తలకిందులు చేసి మసిబుసి మారెడికాయ చేసి ఈరోజు అధికారం మీ చేతిలో ఉంది కదా అని చెప్పని ప్రజలు మీరు భయభ్రాంతులకు గురి చేసిన ఒక టైం అనేది రాకపోతుంది. ప్రజలే మీ మీద వాళ్ళు ఒక దండయాత్ర చేస్తారు, ఆ రోజు మీరు మీ ముఖాన్ని ప్రజలకు చూపించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతారనేది వాస్తవం. కాబట్టి ఒక వ్యక్తి మీద నింద వేసేటప్పుడు ఒక మంత్రి గారేమో పిర్రగిచ్చుతాడు మీ యొక్క బూతుల మంత్రి గారు, అదేలేండి అందరూ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు కదా బొచ్చులో నాని అంటే బాగోదని హెయిర్లో నాని అని ఆయనకి పేరు పెట్టుకొని పిలుచుకుంటున్నారులేండి. ఆ హెయిర్లో నాని గారు ఏమో పిర్రగిచ్చుతారు, మీరేమో జోల పాడుతూ ఇలా అనొచ్చా అలా అనొచ్చు అనేది ఆ యొక్క విచిత్రమైనటువంటి హేయకరమైనటువంటి హావభావాలు మానేసి ప్రాక్టికల్ లైఫ్ లోకి వచ్చి ఈరోజు మరి ఇటు అమరావతి రైతులకు కానీ ఇంకొక పక్కన మరి ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ ఉక్కుకు సంబంధించినటువంటి మరి రోడ్డు మీదకు వచ్చినటువంటి ప్రజలకు కూడాను మీరు ఆ యొక్క కార్మికులకు కూడాను మీరు న్యాయం చేయాలని మేము తెలుసుకుంటూ మనస్ఫూర్తిగా మీకు చేయాలని చెప్పని చెప్తున్నామండి. మొన్న మధ్య అసెంబ్లీలో మేము చూసినప్పుడు మరి మీ యొక్క ఒక మంత్రి గారు చెప్పినటువంటి మాట ఎంత కామెడీగా అనిపించిందంటే ముఖ్యమంత్రి గారట ముస్లింస్ కి అల్లలాగా ఉన్నాడట, గిరిజనుల వాళ్ళకి వాల్మీకి లాగా కనపడుతున్నారట, మరి ఎస్సీ ఎస్టీలకి అంబేద్కర్ లాగా కనపడుతున్నారట, క్రిస్టియన్స్ కి జీసస్ అట, మరి ముస్లిం సహోదరులకి అల్లా అని చెప్పని మరి ఆయన గురించి చేసినటువంటి వ్యాఖ్యలు
ఈరోజు మీరు ఎంతవరకు నెరవేరుస్తున్నారు అయ్యా? జగన్మోహన్ రెడ్డి గారు అలియాస్ వాల్మీకి గారు, అల్లా గారు, జీసస్ గారు, ఇంకా చాలా చాలా మీరు గొప్పగా చెప్తున్నారే. ఈరోజు ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి రాష్ట్రాన్ని మరి దగ్గర దగ్గర 1.5 లక్షల కోట్లకి అప్పులో పడేసినటువంటి మీరు, దానికోసం పన్నులు ధరలను పెంచుకుంటూ ఆ భారం అంతా ప్రజల మీద మోపుతూ ప్రజల రక్తాన్ని పీల్చి పిండి చేస్తున్నారు అనేటువంటిది వాస్తవం కాదా అని చెప్పని మేము ప్రశ్నిస్తున్నామండి. 20 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రంలో 1 రూపాయి సంపాదన లేకుండా, 1 రూపాయి పెట్టుబడులు మీరు సృష్టించిన దాఖలాలే లేకుండా అప్పులు మాత్రం తలకు మించి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఒక్కొక్క కుటుంబం పైన, సగటు ఒక వ్యక్తి కుటుంబం పైన మినిమం 1 లక్ష భారం పడేటువంటి చేసేటువంటి పరిపాలనని ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ లో కానీ ముందు రాకపోయేటువంటి మరి రేపు 10వ తారీఖున ఉన్నటువంటి ఈ యొక్క మరి జెడ్పీ టీసీ ఎంపీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ లో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పని మేము ప్రేమతో తెలియజేస్తున్నామండి. మరి ఈ అత్యధికంగా అప్పులు చేసినటువంటి రాష్ట్రంలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఏ స్థానంలో ఉందో తెలుసా అండి? 3వ స్థానంలో ఉన్నది అనేటువంటిది నిజం. మరి పెట్రోల్ డీజిల్ పెంపు విషయంలో మన ఆంధ్ర రాష్ట్రం ఈరోజు 2వ స్థాయిలో ఉన్నది అనేటువంటిది కూడా ఎంతో వాస్తవం. ఇవన్నిటిని కూడా అప్పులన్నిటి కూడా ప్రజల మీదటువంటి భారం వేసి దగ్గర దగ్గర 50,000 కోట్ల రూపాయల వరకు పిండుకుంటూ మీరు ఒక్కొక్క కుటుంబం పైన సుమారు 35,000 రూపాయల భారాన్ని మీరు వేస్తూ నిత్యావసర ధరలన్నింటినీ కూడా పెంచేసేసి దానిపైన ఒక్కొక్క కుటుంబం మీద 1 లక్ష రూపాయలను భారం వేస్తూ మెరుగైన పాలన అందిస్తాము, అభివృద్ధి పథకంలో మేము ముందుకు పరుగులు పెడతామని ప్రగతాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి మీరు వచ్చినాక ఇప్పటి వరకు ఒక్కొక్క కుటుంబం పైన మీరు వేసిన భారం ఎంతో తెలుసా అండి? అక్షరాల 2,35,000 రూపాయల వరకు భారం మోపారు. మరి ఇటువంటిది దీనికి ప్రూఫ్ ఇది నిజమని చెప్పడానికి కూడాను మరి డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కూడా దీని వాస్తవం అనేది బయట పెట్టింది అనేది ప్రజలందరూ కూడా తెలుసుకుని వీళ్ళ బెదిరింపులకి వీళ్ళ యొక్క అరాచనక పాలనకి మీరు భయపడకుండా న్యాయమైన వ్యక్తిగా ఈరోజు చంద్రబాబు గారు చేస్తున్నటువంటి పరిపాలన, కుప్పంలో మీరు చేసినటువంటి అన్యాయం, దానిని మళ్ళా మీ మంత్రులు పెద్దిరెడ్డి గారు కానీ మరి మిగతా వాళ్ళందరూ కూడాను మసబూసి మారడికాయ చేసినటువంటి కవరింగ్ కూడా తెలుసండి. కాబట్టి మీరు చేసేటువంటి ఈ యొక్క ఎప్పుడు కూడా వీరుడు అనేవాడు ధైర్యంగా పోరాడతారు, ఎదురొచ్చి పోట్లాడతారు. ఆ రోజు ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు గారు మరి ఎటువంటి ఉద్యమాన్ని చేశారో ప్రజలందరూ కూడా వెరుగున్నారు. కాబట్టి ఈరోజు మీరు ఒక మాట చంద్రబాబు గారిని మాట్లాడేటప్పుడు దయ ఉంచి మీరు అన్ని క్లారిటీ తీసుకొని మాట్లాడాలి. అధికారం ఉంది కదా, మన దగ్గర మైకులు ఉన్నాయి కదా అనే ఇష్టానికి మాట్లాడితే ఇక్కడ ఒప్పుకునే వాళ్ళు ఎవరు లేరని కూడా మీరు తెలుసుకొని తక్షణమే ఈ పెట్రోల్ డీజిల్ పైన మరి మీరు పెంచినటువంటి పెన్ను ఆ యొక్క పన్నులతో ప్రజలు బాధపడుతున్నారనే వాస్తవాన్ని కూడా మీరు తెలుసుకోవాలని చెప్పని, వీటి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇక ముందు మాట్లాడేటప్పుడు మీ హెయిర్లో మంత్రులు కానీ ఆడ మగ అనే భేదం లేకుండా మాట్లాడేటువంటి మీ ఆడ రౌడీ ఎమ్మెల్యేలను కంట్రోల్ పెట్టుకొని మీరు మాట్లాడితే చంద్రబాబు గారు కూడా చాలా పద్ధతితో మాట్లాడతారని తెలుసుకోవాలని, మరి ముఖ్యంగా ముందు రానున్నటువంటి 4వ విడత పంచాయతీ ఎలక్షన్ లో కూడాను మరి తెలుగుదేశం పార్టీ అంటేనే అది ప్రజల కొరకు కార్యకర్తల యొక్క కృషితో నిలబడిన పార్టీ అనేది ప్రజలందరూ తెలుసుకొని ఉన్నారు. మీ అరాచకాలకు అక్రమాలకి స్వస్తి పలికే టైం తొందరలో వచ్చినది గుర్తు పెట్టుకోవాలని, మనసులో ఒకటి బయటికి ఒకటి పెట్టుకొని చేసే పరిపాలన మీదని తెలుసుకొని మీరు మాట్లాడాలని, అలానే రానున్న ఎలక్షన్స్ లో కూడా ప్రజలు ఇప్పుడు ఎంతో ధైర్యంగా ముందుకొచ్చారు. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా టీడీపీ పార్టీ నుంచి మా యొక్క ఎలాంటి అభినందనలు అంటే చాలా తక్కువ అవుతుందమ్మా, చేసుకున్న మంచి నిర్ణయాన్ని బట్టి కూడాను మేము మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందున్న ఎలక్షన్స్ లో కూడా మీ న్యాయమైన తీర్పునిచ్చి మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును మనం కాపాడుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. నమస్తే.